నమస్తే వెల్కమ్ టు ఏయోటీవీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో లగడపాటి రాజగోపాల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు రాజకీయ నాయకుడిగా కంటే కూడా సర్వేల ద్వారా ప్రసిద్ధి చెందాడు ఆంధ్ర ఆక్టోపస్గా పేరు తెచ్చుకున్నాడు అలాగే రాజకీయంగానూ సత్తా చాటాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు లగడపాటి విజయం సాధించారు విజయవాడ నుంచి అయితే రాజకీయంగా పార్టీలకు సంబంధించి ఎవరు గెలుస్తారు ఎవరు ఓటమి పాలవుతారు అనే విషయంలో ఆయన చేయించే సర్వేలు మొదట చాలా వరకు ఖచ్చితత్వంతో ఉండేవి దీంతో ఆయనకు ఆంధ్ర ఆక్టోపస్గా పేరు వచ్చింది రెండు వేల పద్దెనిమిది తర్వాత మాత్రం ఆయన సర్వేలు నిజం కాలేదు దీంతో ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలకు దూరం జరిగారు మళ్ళీ దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఏపీ రాజకీయాల్లో లగడపాటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది తెలంగాణ ఉద్యమ సమయంలో లగడపాటి పార్లమెంట్లో చేసిన హడావుడిని త్వరగా మరిచిపోలేరు ఇక రాజకీయాలకు దూరం జరిగినప్పటికీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆంధ్రాలో టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెప్పిన విషయం నిజమైంది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తాయని ఆయన చెప్పిన అంచనా తప్పైంది అదే లగడపాటి సర్వేల పరంగా తొలి పరాజయం తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు అది కూడా విఫలమైంది వైసీపీ గెలవడంతో సర్వేలే చేయనని చెప్పారు అయితే లగడపాటి రాజగోపాల్ అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించుకున్నట్టు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే విజయావకాశాలు ఉంటాయని ఆయన సర్వేలో తేలడంతో పోటీకి మొగ్గు చూపుతున్నారని సమాచారం రెండు పర్యాయాలు టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన కేసిన నాని అధినేత చంద్రబాబు పట్ల అనుసరించిన వైఖరి ఆ తర్వాత ఆయన వ్యవహరించిన తీరు టీడీపీలోనే చర్చనీయాంశమైంది ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపుగా టీడీపీ నుంచి లగడపాటి పోటీ చేయడం ఖాయమేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే సీక్రెట్గా ఆయన సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది అలాగే టీడీపీలోకి రావాలని చూస్తున్నారనే టాక్ వస్తుంది గతంలోనూ ఈ తరహా ప్రచారం జరగ్గా నగడపాటి ఖండించారు మరి ఈసారి ఆయన ఎలా స్పందిస్తారు అనేది కీలకంగా మారింది